గౌరవనీయులైన అందరికీ నమస్కారం, శుభోదయం. మార్నింగ్ స్టడీకి స్వాగతం, సుస్వాగతం. దేవాన్ స్టడీ సర్కిల్కి స్వాగతం, సుస్వాగతం. మార్నింగ్ స్టడీలో భాగంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయాలు మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా. ఈరోజు అందులో భాగంగా ఈరోజు ముఖ్యమైన గుర్తులు చిహ్నాలు, వాటిని చెప్పుకునే ముందు నేటి సూక్తి. చిన్న రంధ్రమైన పెద్ద నౌకను ముంచేస్తుంది. చిన్న రంధ్రమైన పెద్ద నౌకను ముంచేస్తుంది. ఓకే, నేటి సూక్తి అయిపోయింది. గుర్తు చిహ్నం. గుర్తు తిరిగేసిన జెండా సంక్షోభంను తెలుపుతుంది. తెల్ల జెండా సంధిని తెలుపుతుంది. ఎర్ర జెండా విప్లవం, అపాయం, ప్రమాదం, ఈ మూడింటిని తెలుపుతుంది. అవనాతం చేసిన జెండా జాతీయ సంతాపం తెలుపుతుంది. నల్ల జెండా నిరసన తెలుపుతుంది. ఎర్ర త్రికోణం కుటుంబ నియంత్రణ యొక్క చిహ్నం. ఎర్ర శిలువ రెడ్ క్రాస్, ఆసుపత్రి వైద్య సేవలు. చక్రం అభివృద్ధి తెలుపుతుంది. రెండు ఎముకల మధ్య కపాలం అపాయం. అలివు కొమ్మ శాంతిని తెలుపుతుంది. భుజానికి నల్ల బ్యాండు సంతాపం తెలుపుతుంది. తెల్ల పావురం శాంతిని తెలుపుతుంది. పెన్ను లేదా కలం సంస్కృతి నాగరికతను తెలుపుతుంది. మరొకసారి చూడండి, తెల్ల జెండానేమో తిరిగేసిన జెండా సంక్షోభంను తెలుపుతుంది. తెల్ల జెండా సంధి యొక్క చిహ్నం. ఎర్ర జెండా విప్లవం లేదా అపాయం లేదా ప్రమాదం, ఈ మూడింటికి కూడా చిహ్నంగా మనం సూచిస్తాం. అవనాతం చేసిన జెండా జాతీయ సంతాపం. నల్ల జెండా నిరసన. ఎర్ర త్రికోణం కుటుంబ నియంత్రణ. ఎర్ర శిలువ ఆసుపత్రి వైద్య సేవలు. నెక్స్ట్ చక్రం అభివృద్ధిని తెలుపుతుంది. రెండు ఎముకల మధ్య కపాలం అపాయాన్ని తెలుపుతుంది. అలివు కొమ్మ శాంతిని తెలుపుతుంది. భుజానికి నల్ల బ్యాండు సంతాపంను తెలుపుతుంది. తెల్ల పావురం శాంతిని తెలుపుతుంది. పెన్ను లేదా కలం సంస్కృతి నాగరికతను తెలుపుతుంది. ఈరోజు మార్నింగ్ స్టడీలో భాగంగా జనరల్ నాలెడ్జ్లో సంబంధించినటువంటి ముఖ్యమైన గుర్తులు, వాటి చిహ్నాల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ రేపటి మార్నింగ్ స్టడీలో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి దేవాన్ స్టడీ సర్కిల్. అందరికీ బాయ్.